తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు ఇవాళ ఖమ్మం నిర్వహిస్తున్న తెలంగాణ జన గర్జనను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సహా పార్టీలో చేరుతున్న సీనియర్ నాయకులకు పీపుల్స్ మార్చ్ ను విజయవంతంగా పూర్తి చేసిన సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూసి కాంగ్రెస్ ఆ పార్టీ గర్వపడుతోందని ఖర్గే తన ట్వీట్లో అభినందించారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సహా పార్టీలో చేరుతున్న సీనియర్ నాయకులకు పీపుల్స్ మార్చ్ను విజయవంతంగా పూర్తి చేసిన సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూసి కాంగ్రెస్ పార్టీ గర్వపడుతోందని ఖర్గే తన ట్వీట్లో అభినందించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు ఇవాళ జరగబోతున్న జనగర్జన సభ సంబంధించి అలాగే భట్టి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ముగింపు సంబంధించి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఒక ట్వీట్ విడుదల చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ ప్రియాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది మూడు మూడు కోట్ల ఎనభై లక్షల మందికి పైగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారంటూ కూడా మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క మొత్తం పదమూడు వందల అరవై కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్నందుకు సిఎల్పి నాయకుడిగా భట్టి విక్రమార్క ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు పలువురు సీనియర్ నేతలు కూడా ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ జనగర్జన సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఇక తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా వస్తుంది దానికి సంబంధించి కూడా బ్లూ బ్లూ ప్రింట్ కూడా తయారు చేశామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలియజేశారు ఇక సామాజిక న్యాయం మరియు సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ధి పురోగతికి మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు అంటే రోజు రోజురోజుకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరింత బలంగా తయారవుతుంది అంటే అక్కడన్న నేతలు చేపడుతున్న కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి చేపట్టే కార్యక్రమాలు ఇటు రేవంత్ రెడ్డి కానీ సిఆర్పి నేత భట్టి విక్రమార్క ఇతర సీనియర్ నేతలందరూ కూడా కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పుంజుకుంటుంది ఈ నేపథ్యంలోనే మూడు కోట్లకు పైగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముందడుగు వేస్తున్నారంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఇటు ట్విట్టర్ వేదికగా స్పందించారు అందరూ ఎవరైతే పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారో ముఖ్యంగా సిఎల్పి నేత భక్తి విక్రమార్క పదమూడు వందలకు పైగా పాదయాత్ర చేశారు పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్ళి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆవిడ కృతజ్ఞత తీసుకోవడానికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం వల్ల తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది అనేది కూడా ప్రజలకు తీసుకువెళ్లే విధంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్ కానీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు వారందరికీ నా శుభాకాంక్షలు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు రాబోతుంది అదే ఉత్తేజంతో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే లోక్సభ ఎన్నికలు కూడా అందరూ కష్టపడి పనిచేయాలి అదే చైతన్యంతో పనిచేయడం వల్ల ప్రధాని పీఠంపై రాహుల్ గాంధీని కూర్చోపెడదామంటూ కూడా పలు సందర్భాలలో పలు బహిరంగ సభల్లో కూడా మల్లికార్జున ఖర్గే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ప్రజలను కాంగ్రెస్ పార్టీ నేతలను చైతన్యవంతం చేసేందుకు పలు సందేశాలు ఇచ్చారు దానిలో భాగంగా ఇటు తెలంగాణలో కూడా రోజు రోజుకు కాంగ్రెస్ పుంజుకుంటుంది నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేయడం సయోధ్య అందరి మధ్య సయోధ్య కుదరడం కానీ ఎటువంటి విభేదాలు లేకుండా పనిచేయడం వల్ల కాంగ్రెస్ పరిస్థితి అనేది తెలంగాణలో రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు కాంగ్రెస్లోకి వలస వచ్చేందుకు కాంగ్రెస్లో తేరేందుకు కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు దీనిలో భాగంగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు అలాగే గురునాథ్ రెడ్డి అరికెల నర్సారెడ్డి ఝాన్సీ రెడ్డి ఇతర సీనియర్ నేతలు అందరూ ఒక్కొక్కరిగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే వీరి చేరికల తర్వాత మరికొన్ని కీలక మరికొన్ని కీలక చేరికలు ఉండబోతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న నేతలందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిన మహిళా నేతలు సీనియర్ నేతలు కానీ ఇతర పార్టీలో ఉన్న మరికొంతమంది అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు వారందరి చేరికలు కూడా త్వరలో ఉండబోతున్నాయంటూ కూడా మాణిక్రావు ఠాకరే చెప్తున్నారు మా ఇప్పటికే వారందరితో ఒక సిఎల్పి నేత అలాగే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది చెప్పండి ప్రియా రైట్ అయితే ఈ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న పొంగులేటితో సహా కీలకమైన ముఖ్య నేతలు చేరబోతున్నారు అలాగే భట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి ఘనంగా సన్మానిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ సభలో వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారవాన్ని పూరించబోతున్నట్లుగా మనం అనుకోవచ్చు అంటారా డెఫినెట్గా ఇదొక సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలుగా అంటే ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఉన్న అధికార పక్షం కానీ ఇటు మరోవైపు బీజేపీ కానీ వీరిద్దరికి కూడా ఒక సందేశం ఇవ్వబోతోంది అంటే ఈ బహిరంగ సభ ద్వారా నెక్స్ట్ ఎన్నికలకు తమకు ఎంత బలం ఉంది ఎంతమంది తమ పార్టీ వైపు చూస్తున్నారు మరెంతమంది ఇప్పుడు చేరుతున్నారు భవిష్యత్తులో అంటే ఎన్నికలకు ఒక నాలుగైదు నెలలు మాత్రమే ఉంది సెప్టెంబర్లో షెడ్యూల్ రాబోతుంది ఈ షెడ్యూల్కి ముందే మొత్తం చేరికలన్నీ కూడా మొత్తం పూర్తయ్యే ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒక రూపకల్పన కూడా జరిగింది ఎవరెవరిని ఎప్పుడు ఏ టైంలో పార్టీలోకి ఆహ్వానించాలనేది ఇటు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక అయితే రూపొందించారు దాని ప్రకారం చేరికలు ఉండబోతున్నాయి వారి ద్వారా అంటే ఇప్పుడు మొదట ఖమ్మం జిల్లాలో అత్యంత సీనియర్గా అంటే ప్రజల్లో ఆదరణ ఉన్న నేత పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇటు మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ ప్రజల్లో ఎప్పటి నుండో సీనియర్ నేతలుగా ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించి వారందరి నుంచి కూడా మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదొక సభను ఈ బహిరంగ సభను వేదికగా మలుచుకోబోతున్నారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే వరకు అంటే ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నారు ఇతర పార్టీలకు నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అనేది తమ బలం ఈ బహిరంగ సభ ద్వారా చూపించబోతున్నారు మొత్తంగా చూసుకుంటే రోజు రోజుకు కాంగ్రెస్ బలం పెరుగుతున్న నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గే ఇటు సిఎల్పి నేత భట్టి విక్రమార్కు గానీ ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా తెలియచేశారు అప్డేట్స్